సనత్ నగర నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని ఉప్పలమ్మ దేవాలయము సీసీ నగర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు తలసాని. ఢిల్లీ పెద్దలు ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదని ఇక చేసేది కూడా ఏమీ లేదని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. కర్ణాటకలోనే కాంగ్రెస్ 6 గ్యారంటీలకు దిక్కులేదన్నారు తలసాని. 50 ఏళ్ల అవకాశం ఇస్తే ఏ రోజు కూడా ప్రజలకు మేలు చేయని పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. తమ పాలిత రాష్ట్రాల్లో చేసే దమ్ము లేనివాళ్లంతా ఇక్కడికొచ్చి నీతులు చెప్పడం సిగ్గుచేటన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏకమై తెలంగాణని ఆగం చేయాలని చూస్తోన్న దొంగలకు ప్రజలు గట్టి గొడపాఠం చెప్పాలన్నారు తలసాని. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని పథకాలు కూడా మన కాన్స్టిట్యూన్సీకి చేరవేయడం, రెండోది ప్రజలకు కావాల్సినటువంటి మంచినీళ్ళు కానీ, డ్రైనేజీ కానీ, స్టామ్ వాటర్, స్ట్రీట్ లైట్లు కానీ, అదేవిధంగా పార్కులు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ చాలా అద్భుతాలు జరిగినాయి. సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ అందినాయని నేను చెప్పను, కానీ వీలైనంత వరకు ఆ కార్యక్రమాలు మరి ప్రజల మధ్యనే ఉన్నాయి. నేను అది కూడా చెప్తున్నా, రాని వాళ్ళు బాధపడకండి, మనమే చేస్తాం, మన గవర్నమెంటే చేస్తుంది. ఇప్పుడు కొంతమంది గాలి మీద గద్దలన్నీ హైదరాబాద్లో దిగినాయి. ఢిల్లీలో ఉన్నటువంటి గద్దలు తెలంగాణ రాష్ట్రంలో పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ దొంగలందరూ తయారయ్యారు. వాళ్ళు చేసేది లేదు, వాళ్ళు ఇప్పటివరకు చేసింది లేదు, భవిష్యత్తులో చేయబోయేది లేదు. రెండోది కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీ 5 గ్యారంటీ, కర్ణాటకలో దిక్కులేదు. 50 ఏళ్ళ అవకాశం ఇస్తే ఏ రోజు చేసిన దాఖలా లేవు. ఈ రోజు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా. రెండోది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మొన్న మన కాన్షియన్స్ వచ్చాడు. ఆయనకి ఆడ ఉత్తరప్రదేశ్లో బాగలేదు, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్పుడేంది. కాబట్టి ఎవడైతే వాళ్ళ రాష్ట్రాలలో చేసే దమ్ము లేదు, ఈడ వచ్చి మనకు నీతులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు భారతదేశానికి ఆదర్శ రాష్ట్రంగా ఉన్నటువంటి మనకు ఇక గద్దలన్నీ వచ్చి మనకేదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రజలన్నీ విశ్వసించరు. కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టబోతుండ్రు, తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి కాబోతుండు. వారు చేసిన కార్యక్రమాలే శ్రీరామ రక్ష. తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది కేసీఆర్ గారి పట్ల, కానీ ఈ దొంగల మీదనో గద్దల మీదనో లేదు. తప్పకుండా వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా కానీ ప్రజలు నమ్మరు, గతంలో నమ్మి మోసపోయినరు అనేది వాళ్ళకి తెలుసు. కొంతమందికి రేషన్ కార్డు లేవు, అవి కూడా ఇప్పిస్తారు. ఆ రోజు కూడా మీ ఇల్లు, ఈ ఇల్లు అయిన తర్వాత ఎవరి వాళ్ళకి ఇచ్చినాం. కొంతమంది లీడర్షిప్ చేసి మీ ఇల్లు కూడా కొంతమంది నొక్కేస్తామని ప్రయత్నం చేసి కొన్ని అమ్ముకున్నారు కూడా తెలుసు నాకు. నేనేదో బస్సులో ఉన్న కాడ ఎందుకు కొట్లాటని చెప్పి వదిలేసిన, కానీ ఆ రోజు కూడా కొన్ని అవకతవకలు చేశారు. ఎందుకంటే ఇది కట్టేదే పేదవాళ్ళ కోసం అయినప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా. మాట్లాడితే రెండు కావాలి, మూడు కావాలి, ఎటువంటి సమస్యలు తీసుకొస్తారు. నేను అందుకే మీకు 3 తారీఖు అయిపోయినాక నేను ఎక్కడ పోయేటోనే కాదు, ఎవరికి అవసరం ఉండదు అంటే